రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మీద తహసీల్దార్ సజీవంగా దహనమయ్యారు. తహసీల్దార్ కార్యాలయంలోనే తహసీల్దార్ విజయపై దుండగుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తహసీల్దార్ విజయ మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఆగంతకుడు తనపై కూడా పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. తహసీల్దార్ను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుట్న ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముగ్గురు కూర్చున్నారు, కూర్చే పైన మేడతో మాట్లాడుతున్నారు, ఉన్నారు మాట్లాడుతున్నారు అని వచ్చి మెట్ల మీదకి వెళ్ళిన ఈ కాల్కరీ దగ్గర వెళ్ళి ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుతున్నారు. అందులో ప్లాస్టింగ్ సౌండ్ వచ్చింది సెకండ్ లో, అప్పుడే నేను చేస్తాను టూ మినిట్స్ మాట్లాడుతున్నాను. బ్లాస్ట్ కానీ గ్యాస్ బ్లాస్ట్ అనే మనిషి మేడం నిలిచి మేడం అందరూ కూర్చొని సౌండ్ వచ్చింది, బ్లాస్ట్ సౌండ్ వచ్చింది రాగానే కింద మేడం దగ్గర కాలిపోతారు. నేను అన్నా మేడం గ్యాస్ వెళ్ళిందే వెళ్ళింది మేడం అట్లా ఇద్దరు ముగ్గురు బీఆర్ కూడా ఉన్నారు మేడం నాతో పాటు. మేము కింద కూర్చే వరకు ఒక అతను కాలుపుట్టి వెళ్ళిపోతుంది. నేను ఆ స్టాఫ్ అనుకున్న గ్యాస్ వెళ్ళిందేమన్నా సౌండ్ మాత్రం పెద్దగా వచ్చింది, మంటలు చాలా వచ్చింది, పొగ మొత్తం బయట దాకా పోయింది. నేను అడగను అనిపిస్తుంది నాకేమి ముక్కు ముక్కు పై కురికినా మీకు అందరం అంత నేను చూసింది అంతే. వాళ్ళు ఎవరో చూడలేదు కానీ పోయేటప్పుడు చూసిన నేను లావుకున్నాను. సౌండ్ వచ్చింది సౌండ్ మాత్రం గ్యాస్ వెళ్ళినట్టే వచ్చింది. నేను అక్కడనే ఉన్నా బాగుంది దగ్గరనే ఉన్నా, ఇట్లా వెళ్ళిపోయినా నేను అప్పటికి వండుకున్న మేడం వాళ్ళందరూ వచ్చింది, ఇప్పుడు ఉన్న నాతో పాటు మేడం కూడా అందరం తెలిసిపోయిపోయినా మీకు షేరింగ్ చేసి వాట్సాప్.